కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీసా నాయక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు మధ్యాహ్నం 1:15 కన్నుమూశారు. షుగర్ లెవెల్ పడిపోవడంతో పాటు గుండెపోటు రావడంతో ఆయనను సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఆయన కుటుంబ సభ్యులు చేర్పించారు. చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం ఆయన కన్నుమూయగా చివరిసారిగా ఆయన మృతదేహాన్ని చూసేందుకు ఆయన అభిమానులతో పాటు కార్యకర్తలు నేతలు యశోద ఆసుపత్రికి తరలివచ్చారు. సాయన్న పార్థివ దేహాన్ని చూసి గుండెలదిరేలా కార్యకర్తలు నేతలు రోదించారు. సాయన్న నీవు లేవా, మాకు పెద్ద దిక్కు ఎవరంటూ రోదించడం అందరినీ కలిసివేసింది. యశోద ఆసుపత్రి నుంచి సాయన్న పార్థివ దేహాన్ని అశోక్ నగర్లోని ఆయన స్వగృహానికి తరలించారు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్వించే సాయన్న ఇక లేరన్న వార్త తెలియడంతో కంటోన్మెంట్ ప్రజలు కన్నీటి పరితమయ్యారు. సాయన్న లాంటి ఎమ్మెల్యే ఇక లేరన్న విషయం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు మోసేదీ